బండి సంజయ్ ఎన్నికల ముందు ఈ తెలంగాణ ఎలక్షన్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సాధారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా అటు పక్కన జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి కావచ్చు, ఇంకో పక్కన ఇటు రామ్ చరణ్, ఈ మూడు ఆర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మొదటి నుంచి చర్చకొచ్చింది. ఆ సినిమాకి సంబంధించినటువంటిది కూడా హడావిడి జరిగింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు హడావిడితో ఆర్ఆర్ఆర్ పాయింట్ మళ్ళీ చర్చకు వచ్చింది. ఇక్కడ తాజాగా ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంలో, ఈ హుజూరాబాద్ ఎలక్షన్ సందర్భంలో బండి సంజయ్ వాడారు. ప్రజలు కనుక ఈటెల రాజేందర్ని గెలిపిస్తే 666 చుక్కలు చూపెడతారు కేసీఆర్కని. ఒకళ్ళు రఘునందన్ రావు, ఇలాగే పోటీ చేసి గెలుపొందినటువంటి, ఏది నువ్వా నేనా అన్నటువంటి పోటీలో విజయం సాధించిన వ్యక్తి. మరొకరు అంతకుముందే మొత్తం భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న సందర్భంలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజాసింగ్. రాజాసింగ్తో పాటు రఘునందన్ రావు అయితే ఇప్పుడు తాజాగా మూడవ ఆరు చేరారు రాజేందర్. ఇప్పుడు ఈ 666 తమదైనటువంటి సత్తా చూపెట్టాల్సిన సందర్భం వచ్చింది.